हेलो गाइस, दिस इज मधु। ओकेला मेरे चैनल की కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి, న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కండి। హాయ్ గైస్, ఒకవేళ మీ అందరి వీడియో కోసం వెయిట్ చేస్తే ఐఎమ్ సారీ, బట్ ఇప్పటి నుంచి వీడియో రెగ్యులర్గా పెడతాను। లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము టోనీ స్టార్క్ని సీల్డ్ తయారు చేయమని హైడ్రా క్యాప్టెన్ అమెరికా చెప్తాడు, ఎందుకంటే చితోరి ఆర్మీ భూమి మీద అటాక్ చేయనీకే వస్తుంది కాబట్టి। వాళ్ళు ఎందుకు అటాక్ చేస్తున్నారంటే హైడ్రా క్యాప్టెన్ అమెరికా చితోరి రాణిని కిడ్నాప్ చేసి భూమి మీద దాచాడు, అందుకే వాళ్ళందరూ అటాక్ చేయనీకే వస్తున్నారు। ఇది తెలియక క్యాప్టెన్ మార్వెల్ సీల్డ్ని ఆన్ చేయమని చెప్తుంది। कैप्टन प्लान लो इदो का पार्ट अनुकुन्नट्टुगाने कैप्टन सील नी ऑन चेस्ताडु। ई विधंगा चाला मंदी सूपर हीरोस बयटने इरुकुपोतारु। दीनिनी स्टेज मान अनि कैप्टन चेप्ताडु। मरोवैपु जीमो ब्लैकआउट अने विलन नी तीसुकोनी न्यूयॉर्क सेंटर लोकी वेल्ताडु, एंदुकंटे ब्लैकआउट नी यूज चेसुकोनी जीमो न्यूयॉर्क मोत्तान्नी डार्क डैमेंशन लोकी पेड़ताडु। ఈ విధంగా జెస్కా జోన్స్, లూకేజ్, డాక్టర్ స్ట్రెంజ్ ఇంకొంతమంది సూపర్ హీరోస్ అక్కడనే ఇరుక్కుపోతారు। దీనిని స్టేజ్ 2 అని చెప్తాడు। మరోవైపు క్యాప్టెన్ వైట్ హౌస్ ని కంట్రోల్ చేసి అమెరికా మొత్తానికి ప్రెసిడెంట్ అవుతాడు। ఇంకా స్టేజ్ 3 ఏంటో అనేది మన స్టోరీలో తెలుసుకుందాం। ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్తాను। కొంతమంది హైడ్రాని నాజీ ఆర్మీ అని అనుకుంటున్నారు। హైడ్రా అనేది నాజీ ఆర్మీ కన్నా ముందే స్టార్ట్ అయింది, కాకపోతే హైడ్రా ఒక ఫౌండర్స్ అవరో మనకి తెలియదు। దాని తర్వాత హైడ్రా నాజీ ఆర్మీలో జాయిన్ అయింది। ఇక్కడ నాజీ వాళ్ళు ఏమనుకున్నారంటే వరల్డ్ మొత్తంలో ఆర్యన్ రేస్ ని స్ప్రెడ్ చేయాలని అనుకున్నారు। వాళ్ళనే ప్యూర్ బ్లడెడ్ జర్మన్ రేస్ అని అంటారు, కానీ హైడ్రా వాళ్ళు వేరేలాగా ఆలోచిస్తారు। హైడ్రా వాళ్ళు ఏమంటారంటే మనుషులు లేకపోతే మనం ఎవరి మీద పెత్తనం చెలాయిస్తాం, ఈ రీజన్ వల్లనే హైడ్రా నాజీ ఆర్మీ కన్నా రెండు అడుగులు ముందుంటుంది। కామిక్స్ లో ఫస్ట్ హైడ్రా లీడర్ పేరు వచ్చేసి బ్యారన్ మాగ్ స్టక్కర్, ఇతన్ని మనం ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో చూసాం। దీని తర్వాత రెడ్ స్కల్ ఈ ప్లేస్ ను తీసుకుంటాడు। ఇతను హైడ్రాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు। అయినా కానీ హైడ్రాకి నాజీకి ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది, అదేంటంటే నాజీ వాళ్ళు వెంటనే అటాక్ చేస్తూ ఉంటారు, కానీ హైడ్రా వాళ్ళు అలా కాదు। వాళ్ళు అటాక్ చేస్తారు కానీ వాళ్ళు గన్స్ తో కాదు, పొలిటికల్ పవర్ తో। మీరు మార్వెల్ మూవీస్ లో చూసుండవచ్చు హైడ్రా వాళ్ళు ఎప్పుడు పొలిటికల్ పవర్ ని యూజ్ చేస్తారు। చెప్పాలంటే హైడ్రా ఏజెంట్స్ షీల్డ్ యొక్క ఏజెంట్స్ తో కలిసిపోయి షీల్డ్ మొత్తాన్ని హైడ్రా లాగా మార్చేస్తారు। ఈ విషయం మనకి క్యాప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ మూవీలో చూసాము। లాస్ట్ లో వాళ్ళు పొలిటికల్ పవర్ ని యూజ్ చేస్తారు। హైడ్రా నాజీ ఆర్మీలో ఒక పార్ట్, కాకపోతే వాళ్ళకన్నా పాత ఆర్గనైజేషన్, కానీ ఇప్పుడు క్యాప్టెన్ అమెరికాని యూజ్ చేసుకొని యునైటెడ్ స్టేట్స్ మొత్తాన్ని పాలిస్తున్నారు। ఇప్పుడు హైడ్రానే మొత్తం కంట్రోల్ చేస్తుంది। కొన్ని నెలల తర్వాత అమెరికా కరెన్సీలో మనం చాలా గ్రోత్ ని చూస్తున్నాం। ఇప్పుడు హైడ్రా వల్ల అమెరికా షేర్ మార్కెట్ లో చాలా రికార్డ్స్ ని బ్రేక్ చేసింది। చాలా డబ్బులు రావటంతో అమెరికా చాలా ఫ్యాక్టరీస్ ని బిల్డ్ చేసింది। ఈ విధంగా చాలా మందికి జాబ్స్ వచ్చాయి। ఇప్పుడు అమెరికా వెల్ సెటిల్డ్, ఇప్పుడు ప్రజలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు। దీని వల్లనే వేరే కంట్రీస్ కూడా హైడ్రా మీద అటాక్ చేయనీకే ధైర్యం కూడా చేయట్లేదు। అయితే హైదరాబాద్ ఫ్యూచర్ ప్లాన్ కూడా వేశారు, అదేంటంటే వీళ్ళు స్కూల్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు। స్కూల్లో అన్న పిల్లలకి ఏల్ హైడ్రా అని చెప్పి వాళ్ళని చిన్నప్పటి నుంచి హైడ్రా నెంబర్స్ గా చేస్తున్నారు। ఈ విధంగా చిన్న పిల్లల యొక్క మనసులో నాటేసి వాళ్ళని చిన్నప్పటి నుంచి ఒక హైడ్రా నెంబర్స్ గా చేశారు। కానీ ఇదంతా స్టార్ట్ చేసిన వ్యక్తి ఇక్కడ నుంచి చాలా దూరంలో ఉన్నాడు, క్యాప్టెన్ అమెరికా। ఇప్పుడు అతను న్యూ అవెంజర్స్ తో ఒక మాన్స్టర్ ని చంపేస్తున్నాడు। చాలా సూపర్ హీరోస్ ని బంధించాక, అంటే డార్క్ డైమెన్షన్ లో బంధించాక క్యాప్టెన్ అమెరికా అతనికంటూ ఒక సొంత టీమ్ ని క్రియేట్ చేసుకున్నాడు। అందులో డెడ్పూల్, విజన్, వాండా, సూపర్ స్పైడర్ మ్యాన్, ఓడిన్సన్,
ఓడిన్సన్ అంటే మన పాత థార్. ఒకవేళ అతని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు గాడెస్ ఆఫ్ థండర్ చూడండి, అది దీనికి డైరెక్ట్గా లింక్ అయి ఉంది. ఒరిజినల్ సీన్ తర్వాత థార్ అన్వర్తి అవుతాడు. అతను థార్ పేరు వదిలేసి ఓడిన్సన్ అని పేరు పెట్టుకుంటాడు. అయితే ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ కలిసి హైడ్రా క్యాప్టెన్ అమెరికా కోసం పనిచేస్తున్నారు. అయితే డెడ్ పూల్ పైసల కోసం ఏదైనా చేస్తాడు, అందుకని ఈ టీంలో జాయిన్ అయ్యాడు. ఇక స్పైడర్ మ్యాన్ బాడీని ఆటో ఆటోవియస్ అనే విలన్ కంట్రోల్ చేస్తున్నాడు. ఇంకా హైడ్రా క్యాప్టెన్ అమెరికా విజన్ బాడీలో ఒక వైరస్ ని ఇంజెక్ట్ చేస్తాడు. దీనివల్ల విజన్ అతను చెప్పినట్టుగా వింటున్నాడు. ఇక వాండా మీద కతార్ అనే ఒక డీమన్ కంట్రోల్ చేస్తున్నాడు. కామిక్స్ లో వాండాకి ఇత నుంచి పవర్ అనేది వస్తుంది. ఇక వీళ్ళందరూ కలిసి న్యూ అవెంజర్స్ గా అవుతారు. ఇక వీళ్ళందరూ హైడ్రా క్యాప్టెన్ అమెరికా కోసం పనిచేస్తున్నారు. ఇక వీళ్ళు హైడ్రా క్యాప్టెన్ అమెరికా కోసం ఏదైనా చేసేటట్టుగా ఉన్నారు. ఈ పని అయిపోయాక హైడ్రా క్యాప్టెన్ అమెరికా ఒక మీటింగ్ కి వెళ్తాడు. ఆ మీటింగ్ లో ఉన్న మెంబర్స్ అందరూ హైడ్రా మెంబర్సే. అందులో ఉన్న వాళ్ళు చెప్తారు, మనం ఇంత కష్టపడ్డా కానీ సూపర్ హీరోస్ అందరూ మనకు తెలియకుండా ఒక టీమ్ తయారు చేస్తున్నారు హైడ్రాకి వ్యతిరేకంగా. కానీ సూపర్ హీరోస్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో అనేది వీళ్ళకి తెలియట్లేదు. అయితే క్యాప్టెన్ అమెరికా ఎక్స్ మ్యాన్స్ తో డీల్ చేసుకుంటాడు. ఆ డీల్ లో భాగంగా అయితే ఎక్స్ మ్యాన్స్ హైడ్రా వాళ్ళతో ఫైట్ చేయరు. దానికి బదులుగా క్యాప్టెన్ అమెరికా ఒక ప్లేస్ ని ఇచ్చారు వాళ్ళకి. దీని వల్ల ఉన్న కాస్ట్ ఎక్స్ మ్యాన్స్ కూడా హ్యాపీగా ఉంటారని. అయితే దీనికి బదులుగా ఎక్స్ మ్యాన్స్ వాళ్ళతో ఫైట్ చేయరు. అయితే ఇంకా కొంతమంది సూపర్ హీరోస్ ఉన్నారు. చెప్పాలంటే హ్యాండ్సమ్ హల్క్, మైల్స్ మొరాలిస్, హాకై, బ్లాక్ విడో, థింగ్, ఐరన్ మ్యాన్, ఇంకొంతమంది. అయితే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఆసమ్ హల్క్ గురించి తెలియకపోతే మన ఛానల్లో వీడియో చేశాను. అతని మీద నేను 2 సిరీస్ని కంప్లీట్ చేశాను. ఒకవేళ చూడకపోతే మీరు కావాలంటే చూడండి. ఆ సిరీస్ కూడా ఈ టైంలో అయిందే, కావాలంటే మీరు చూడవచ్చు. అయితే అక్కడికి ఒక సివిలియన్ వస్తాడు. హాకే ఇంకా బ్లాక్ విడో అతను ఆపి అడుగుతారు, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు? అప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడు, నేను ఐరన్ మ్యాన్ని కలవాలి, రిక్ జాన్స్ నాకు పెన్ డ్రైవ్ ఇచ్చాడు, అందులో ఒక మెసేజ్ ఉంది, అది నేను ఐరన్ మ్యాన్కి ఇవ్వాలి, ప్లీజ్ నన్ను ఐరన్ మ్యాన్ని కలవనీయండి అని చెప్తాడు. రిక్ జాన్స్ అవెంజర్స్కి బెస్ట్ ఫ్రెండ్, ప్రజెంట్ ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు. అతని కలవనికే హైడ్రా క్యాప్టెన్ అమెరికా వస్తాడు, ఎందుకంటే అతను అవెంజర్స్కి బెస్ట్ ఫ్రెండ్. రిక్ జాన్స్ని చంపాలని క్యాప్టెన్కి లేదు, అందుకే అతను కన్విన్స్ అయ్యనికే వెళ్తాడు. క్యాప్టెన్ అతని దగ్గరకు వచ్చి చెప్తాడు, నాకు నిన్ను చంపాలని లేదు రిక్, నువ్వు చేసిన తప్పులకి మేమందరం నిన్ను క్షమిస్తాం, దానికి బదులుగా నువ్వు 2 మాటలు అనాలి, హేల్ హైడ్రా. అది విన్నాక రిక్ నవ్వుకుంట ఏదో పాట పాడుతున్నాడు. ఇది విన్నాక క్యాప్టెన్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు హాకే ఇంకా బ్లాక్ విడో ఆ పిల్లవాడిని ఐరన్ మ్యాన్ దగ్గరికి పంపిస్తారు. ఆ పిల్లవాడు ఐరన్ మ్యాన్ దగ్గరకు వచ్చి ఆ పెన్ డ్రైవ్ అతను ముందు పెడతాడు. ఇందులో రిక్ జోన్స్ ఒక మెసేజ్ పంపాడు నీకు, చూడు అని చెప్తాడు. కానీ ఐరన్ మ్యాన్కి దాని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, అతను చెప్పే మాటలన్నింటినీ ఇగ్నోర్ చేస్తాడు. అయితే ఆ పిల్లవాడు కోపంతో చెప్తాడు, నువ్వెందుకని ఇలా చేస్తున్నావు? అప్పుడు టోనీ స్టార్క్ అంటాడు, మాకే విషయం అయితే తెలుసో అదే విషయం మా పెన్డ్రైవ్లో ఉంటుంది, దీనివల్ల నాకు ఎలాంటి యూజ్ లేదు, ఎందుకంటే మెలిగిన సూపర్ హీరోస్ అందరూ కలిసి ఫస్ట్ ఏమనుకున్నామంటే అసలు అతను రియల్ క్యాప్టెన్ అమెరికా కాదు, అతను క్యాప్టెన్ అమెరికా యొక్క క్లోన్ అని అనుకున్నాం. ఇలా అనుకొని మేము హైడ్రా బేస్ మీద అటాక్ చేసాం, కాకపోతే మా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఈ అటాక్లో మా వాళ్ళే చాలామంది చనిపోయారు. కానీ దీని తర్వాత మేమేమనుకున్నామంటే క్యాప్టెన్ అమెరికాని ఎవరో కంట్రోల్ చేస్తున్నారని, కాకపోతే అది గిట్లా ఫెయిల్ అయిపోయింది. సెకండ్ అటాక్లో కూడా మా వాళ్ళే చాలామంది చనిపోయారు. కానీ ఆ పిల్లవాడు చాలా మొండిగా చేస్తాడు. నెక్స్ట్ సీన్లో క్యాప్టెన్ మేడమ్ హైడ్రా దగ్గరికి వెళ్తాడు. మేడమ్ హైడ్రా హైడ్రాలో ఒక మెంబర్. క్యాప్టెన్ మేడమ్ హైడ్రాని కలిసినాక హ్యాపీగా ఉంటాడు. స్టీఫ్ రోజర్స్ని కలిసాక మేడమ్ హైడ్రా స్టీఫ్ రోజర్స్తో చెప్తుంది, ఇదంతా స్టెప్ 1 మాత్రమే, హైడ్రా ఈ యూనివర్స్ మొత్తాన్ని పాలించాలని అనుకుంటుంది అని స్టీఫ్ రోజర్స్కి చెప్తుంది. ఈ పని చేయనికే మనకి ఒక వస్తువు కావాలి, కానీ ఈ సమయంలో హైడ్రా దగ్గర వస్తువు లేదు. దాని పేరు వచ్చేసి కాస్మిక్ క్యూబ్. ఇప్పుడు స్క్రీన్ లో మీరు చూడవచ్చు. అయితే క్యూబిక్ అనే అమ్మాయి ఎప్పుడైతే రెడ్ స్కల్ చనిపోతాడో మళ్ళీ తను కాస్మిక్ క్యూబ్ లాగా మారిపోతుంది. అయినా కానీ అందులో కొన్ని పార్ట్స్ మిస్ అయ్యాయి. అయితే క్యాప్టెన్ ఇప్పుడు ఆ పార్ట్స్ అన్నింటినీ వెతికి కలపాల్సి ఉంటుంది. ఇదే క్యాప్టెన్కి చాలా హార్డెస్ట్ మిషన్. అయితే కాస్మిక్ క్యూబ్ పార్ట్స్ అనేవి కొంతమంది విలన్స్ దగ్గర, కొంతమంది సూపర్ హీరోస్ దగ్గర ఉంది. అయితే మరోవైపు డార్క్ డైమెన్షన్లో ఉన్న మామూలు ప్రజల్ని కాపాడనీకే సూపర్ హీరోస్ అందరూ కష్టపడుతున్నారు.
అయితే అక్కడున్న ఐరన్ ఫిస్ట్ ఇంకా లూకేట్స్ డార్క్ డైమండ్స్ లో ఉన్న డీమన్స్ తో ఫైట్ చేస్తున్నారు. అలా చేసి నార్మల్ పీపుల్ ని కాపాడుతున్నారు. కానీ ఈ చీకట్లో కూడా వాళ్ళకి వెలుతురు ఉంది. ఆ వెలుతురు పేరు వచ్చేసి ట్యాగర్. తను లైట్ ని కంట్రోల్ చేయగలుగుతుంది. ఆ చీకట్లో తను ఒక లైట్ లాగా ఉంది. ఈ విధంగా అక్కడున్న వాళ్ళకి తను హెల్ప్ చేస్తుంది. దీని వలనే డార్క్ డైమండ్స్ లో ఉన్నా కానీ వాళ్ళకి కొంచెం వెలుతురు ఉంది. మరోవైపు కెప్టెన్ అమెరికా రెగ్ జోన్స్ ని బయటికి తీసుకొస్తాడు. అతన్ని తీసుకెళ్లి అక్కడనే ఉన్న ఒక పోల్ కి కట్టేస్తారు. అప్పుడు రిక్ జోన్స్ ని అడుగుతారు, నీ చివరిగా ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అప్పుడు రిక్ అంటాడు, అవెంజర్స్ అసెంబుల్. ఇది అన్న వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు అతన్ని కాల్చి చంపేస్తారు. ఈ విధంగా ఒక బెస్ట్ ఏజెంట్ ఇలా చనిపోతారు. మరోవైపు టోనీ స్టార్క్ రిక్ జోన్స్ పంపిన మెసేజ్ ని చూస్తున్నాడు. రిక్ జోన్స్ ఇలా అంటాడు, టోనీ నువ్వు ఈ వీడియో చూసే లోపల నేను చనిపోయి ఉంటాను, అయినా కానీ నేను నా పనిని చేస్తున్నాను. రిక్ జోన్స్ చెప్పే మాటలు అక్కడ ఉన్న అవెంజర్స్ అందరూ వింటున్నారు. రిక్ జోన్స్ ఇలా అంటాడు, మీరెవరూ భయపడకండి, నాకు తెలుసు కెప్టెన్ అమెరికాకి ఏం జరిగిందో నాకు తెలుసు. అలా చెప్పి ఈ కామిక్ ఇక్కడనే ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thanks for watching.